पोंगुलेटि श्रीनिवास रेड्डी प्रजाशांति पार्टीलो चेरिते उप मुख्यमंत्री पदवी इस्तानी आफर चेशारु केए पाल పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానని తాను ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు పాల్ తెలంగాణకు తాను 6 నెలల సీఎం గా ఉండి అప్పులు తీర్చి అభివృద్ధి చేస్తానన్నారు కేఏ పాల్ ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి 10 మంది నేతలు పార్టీ పెట్టి బరిలోకి దిగితే ఒక్క సీటైనా గెలుస్తారా అని ప్రశ్నిస్తూ ప్రజాశాంతి పార్టీలో చేరాలని సూచించారు పాల్ ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు 60 సంవత్సరాల అవినీతి పాలన చూశారు కుటుంబ పాలన ఆయన వైసీపీ వైఎస్ఆర్సీపీ వైసీపీకి వెళ్ళారు అది చూశారు అప్పుల పాలన తర్వాత టిఆర్ఎస్ కి వెళ్ళారు ఎంత అవినీతి పాలనో ఆయనే చెప్తున్నారు బీజేపీ ఈటల రాజేంద్ర వస్తే ఇక్కడ మా కమ్మంలో బీజేపీ లేదు మీరే मन अंदर कल इंडिपेंडेंट पोटी चेदा प्रेस वील एवरेवर पोंगुलेटि श्रीनिवास रेड्डी गारु जूपल्ली विश्वेश्वर रेड्डी गारु वीलू तो नेनु ईटल राजेंदर इलांट पदि मंदि ने प्रश्निस्तुन्ना इंडिपेंडेंट पार्टी पेट्टी నిలబడితే ఒక సీటైనా గెలుస్తారా నేను మీ అన్నను ఉన్నాను కదా ఆ లేదు ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి అన్న వచ్చాడు అంట రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు దేశంలో కాంగ్రెస్ గెలిసేది లేదు రుజువైపోయింది ఇంకొక 50 సంవత్సరాల ఉన్న మరి అధికారంలోకి రారు ప్రతి రాష్ట్రంలో ఓడిపోతున్నారు నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను 25 పెద్ద పార్టీల్లో 18 పార్టీ నాయకులు మన మీటింగ్కి వచ్చారు పేర్లు చెప్పమన్నా చెప్తా అఖిలేష్ యాదవ్ మాయావతి శరత్ పవర్ కేజ్రీవాల్ స్టాలిన్ మమతా బెనర్జీ వీళ్ళు ఎంత పెద్దలు నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్ కపిల్ సిబ్బల్ ఇంట్లోనే పెట్టా అప్పుడు చెప్పలేదు వీళ్ళు అడుకుంటారని ఎందుకు వచ్చారు పాల్ గారు మీరే ప్రధానమంత్రి అవ్వాలని నేను కేజ్రీవాల్ నన్నా రాహుల్ గాంధీ నాన్న మమతా బెనర్జీ నాన్న మాయావతి మేము మద్దతు ఇస్తామండి 300 సీట్లు మనం గెలుస్తాం మీరైతే అభివృద్ధి చేస్తారు అన్న పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మా బడుగు బలహీన పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల నిజమైన ప్రేమ ఉంటే మమ్మల్ని బానిసలుగా చూడకుండా ఉంటే ఇన్ని పార్టీలు మీరు మారారు కదా ప్రజాశాంతి పార్టీలోకి రండి మీకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తాం నేను ముఖ్యమంత్రిగా 6 నెలలు ఉంటా ఇప్పుడు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు నా కోరిక ఒక 100 మంది ప్రెసిడెంట్లు 1000 మంది బిలియనీర్ మిలియనీర్లు తీసుకొచ్చి 6 నెలల్లో కమ్మంలో 10000 కోట్లు ఖర్చు పెట్టి కమ్మం కొత్తగూడెంలో అభివృద్ధి చేద్దాం మీ ఆద్వర్యంలో పెన్షన్లు డబుల్ చేద్దాం రైతు బంధు 5000 ఇస్తే మనం 10000 ఇద్దాం వితంతులకు 2000 ఇస్తే మనం 4000 ఇద్దాం నిరుద్యోగులకు 3000 ఇస్తే మనం 5000 6000 ఇద్దాం అభివృద్ధి మనం చేసుకుందాం పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇండిపెండెంట్ గా నిలబడితే మా బడుగు బలహీన వర్గాలు ఓటేయ్యు మా బీసీ ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్ ముస్లింలు మీకు ఓటేయ్యరు ముందే చెప్తున్నా మీకు 10 సీట్లు మీరు కోరుకున్నోల్కి ఇస్తాం కమ్మం కొత్తగూడెం మీరు నేను మీరు కలిసి నేను ముఖ్యమంత్రిని అయితే మీరు ఉపముఖ్యమంత్రిగా ఉండండి పర్వాలేదు